చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తుంటే హత్యా రాజకీయాలకి పాల్పడుతున్నాడు అనడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. రెండు రోజుల కిందట సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి బోమన కరుణాకర్ రెడ్డి పరిటాల రవి హత్య కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందని అబద్ధపు ప్రచారం, అబద్ధపు మాటలు. పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని బయట వేయడానికి 60 రోజులు కష్టపడ్డారని ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి కిరణకుమార్రెడ్డి సాక్షాత్తు కిరణకుమార్రెడ్డి చెప్పడం జరిగింది. ఏదైతే పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని నువ్వు బయటపడేయాలి అని ఆయన అప్పచెప్తే బాధ్యతలు, కిరణకుమార్రెడ్డి 60 రోజులు నేను కష్టపడి ఆ కేసులోంచి బయటికి తీసుకురావడం జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణకుమార్రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఈరోజు భువన కరుణాకర్ రెడ్డి పరిటాల రవి చంద్రబాబు నాయుడు వల్లే చనిపోయాడు అని చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. అసలు ముద్రగడ పద్మనాభానికి కరుణాకర్ రెడ్డికి సంబంధం ఏమిటి? ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేస్తున్నాడు, కరుణాకర్ రెడ్డి ఏమిటి, నువ్వేంటి, నీ పాత్ర ఏమిటి అందులో? మాట మాటికి తుని వెళ్తావు, అక్కడ మాట్లాడతావు, ఇక్కడికి వస్తావు, ఆ ఉద్యమానికి నాది మద్దతు అంటావు, ఏంటి నీ ఆలోచన ఏంటి? ఇదంతా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఒక కుట్ర. ఏదైతే చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి మత కల్లాలు ఏదో జరిగినాయో దాన్ని బట్టి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి మాట మాటికి ముద్రగడతో మాట్లాడడం, తుని ఘటనలో క్లియర్గా భువన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి గారు సౌమ్యుడు, ఫ్యాక్షనజానికి దూరంగా ఉంటారు కాబట్టి భువన కరుణాకర్ రెడ్డి ఆటలు సాగుతున్నవి, కానీ అదే వేరే ముఖ్యమంత్రి అయితే ప్యాంటు షర్ట్ ఇప్పి చరసాలలో వేసి రెండు తగిలిస్తే వెంటనే ఆ తొని సంఘటన వివరాలన్నీ కూడా బయటపడతాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఒక నిర్బంధత గల ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా ఆయన స్మూత్గా డీల్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఆయన చూస్తుంటే ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, జగన్మోహన్ రెడ్డికి ఆ చెంచాలైనటువంటి భువన కరుణాకర్ రెడ్డి కానీ ఇతర వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు బత్తా సత్యబాబు అంటాడు రాష్ట్రం అవినీతిలో ముందుంది, అభివృద్ధిలో వెనకుంది అంటాడు. అసలు ఈ రాష్ట్రంలో అవినీతి చేయడానికి ఏముంది? 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఒక కుటుంబం అప్పుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని అభివృద్ధి చెందాలంటే ఎంతో కష్టపడితేనే ఆ కుటుంబం అభివృద్ధి చెందింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇండియా మొత్తం లాండ్ ఆర్డర్ మీద, అక్కడ ఉన్నటువంటి కేసుల మీద సర్వే చేస్తే ఆంధ్ర రాష్ట్రం లాస్ట్లో ఉంది. ఎటువంటి కేసులు లేకుండా లాస్ట్లో ఉంది. మీ 10 ఏళ్ల పాలన ఎలాగుంది? మీ 10 ఏళ్ల పాలనలో ముఖ్యంగా విజయనగరం జిల్లా ఎలాగుంది? విజయనగరం జిల్లాలో దోపిడీ ఎలాగుంది?
అక్కడ ఇసుక కాంచి లెక్కర కాంచి ఆఖరికి వోక్స్ వ్యాగన్ ఆ కార్ల కంపెనీ అక్కడ పెడతానంటే స్థలమే లేకుండా డబ్బులు దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు. మీరు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉంది? ఒక పక్క రాజశేఖర రెడ్డి, మరొక పక్క భర్త సత్యబాబు, ఇంకో పక్క రఘువీరారెడ్డి, ఇలాగ ఎవరా కాళ్ళు భారత బంధు సినిమాలోలాగా జిల్లాలు పంచుకొని జిల్లాలను కేక్ కట్ చేసినట్టు కట్ చేసుకొని ఎక్కడికక్కడ దోపిడీ చేసినటువంటి దుర్మార్గ పాలనలో మంత్రులుగా ఉన్నటువంటి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పోలవరం గురించి ఎంతో కష్టపడి అక్కడ మోడీని ఒప్పించి మెప్పించి వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పోలవరానికి వచ్చినటువంటి నిధులు ఏమయ్యాయి? జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? ఆ ప్రభుత్వంలో మీరు మంత్రులు కాదా? మీరు చౌకబార ప్రకటనలు చేయకండి. మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. బత్త సత్యబాబు అంటాడు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు, రాజీనామా చేసి వెళ్ళాలిగా. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు, కొడాల నాని లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ రాజీనామా చేయకుండా ఎందుకు వెళ్ళారు? మీరు ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు మీరు తీసుకుంటే ఒప్పు, మేము తీసుకుంటే తప్ప. అసలు మిమ్మల్ని ఏం చూసుకొని వెళ్ళారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆకర్షితులై మనం కూడా జైలుకి వెళ్ళాలని పార్టీలు మారారా? ఈరోజు పార్టీ మారారంటే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. అప్పులు ఊపులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రికి మనం కూడా మద్దతు ఇద్దాము అని ఈరోజు పార్టీ మారే ఎమ్మెల్యేలకి ఒక విజన్ ఉంది. ఆ రోజే విజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారంటే ఎందుకు మారారు? డబ్బు కోసం మారారు. మీరా మాట్లాడేది? ఆ రోజు మీరు రాజీనామాలు చేయించి పార్టీలో మార్చలేదు. మీరు ఇప్పటికైనా చౌకబార ప్రకటనలు మారండి. పట్టు సీమ అక్కర్లేదు అన్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కర్లేదు అన్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ కోర్ట్ అక్కర్లేదు అన్నారు, బందర్లో పోర్ట్ అక్కర్లేదు అన్నాడు, రాజధాని అక్కర్లేదు అన్నాడు. ఇవన్నీ ఇసిగిపోయి ఆఖరికి ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీ కూడా వద్దంటామని ఈ ఎమ్మెల్యేలందరూ కూడా తెలుగుదేశం వైపు వస్తున్నారు. ఒక శాడిస్ట్ మెంటాలిటీ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నీ దగ్గర ఇవ్వడం లేక 20 మందితో క్లోజ్ అనుకుంటే మళ్ళీ ఉప్పులేడి కల్పన గారు, ఒక ఎస్సీకి చెందినటువంటి మహిళ కూడా తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఇంకా ఉన్నారు, ఇంకా వస్తున్నారు. కొంతమంది వస్తారంటే పెద్ద నాయకులనే చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు. మీ చేష్టలు చూడలేక, మీ చేష్టలు భరించలేక, జగన్మోహన్ రెడ్డికి చేష్టలు భరించలేక ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కానీ బత్త సత్యబాబుకి ఏముంది? అతనికి ఎమ్మెల్యే ఓడిపోయాడు, అతని తమ్ముడు ఓడిపోయాడు, అతని భార్య ఓడిపోయింది, అందరూ ఓడిపోయారు కాబట్టి ఆ పార్టీలో చేరారు. నువ్వు చేరలేదా? పార్టీ మారలేదా? నువ్వు ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? ఇవాళ 67 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి ఈ రాష్ట్రానికి ఇంత మేలు చేస్తుంటే ఆయన్ని ఫ్యాక్షన్తో ముడిపెడతారండి. చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కావాలి, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్షం లేకుండా ఉండాలని ఆయన ఒక సైగ చేస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఒక నిజాయితీ గల నాయకుడు. ఇలా ఫ్యాక్షన్కి దూరంగా ఉంటారు కాబట్టికే అందరు ఆటలు సాగుతున్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద భువన కరుణాకర్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన విమర్శిస్తాడు. రోజు ఏమిటండి? రోజు ఏమిటి?
వీరందరూ విమర్శించే నైతిక హక్కు ఉన్న వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మంచిదనం, చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ పరిపాలన మీదే దృష్టి సాగిస్తారు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. అది ఓర్పుని సహనాన్ని పరీక్షించవద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కోర్టు తీర్పుని శిరసావహించడమే కరెక్ట్. ఎందుకంటే ఆ కోడి పందాలాటల వల్ల ఎన్నో గొడవలు, ఇవాళ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న టైంలో పండగలకి కోడి పందాలు, అక్కడ కోడి పందాలు కాడ గెలుపు ఓటములు అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిగతంగా దాని గురించి తీసుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. హైకోర్టు మనకి అత్యంత న్యాయస్థానం. మనకేంటంటే ఈ వ్యవస్థలో మనం ఎవరిని గౌరవించినా గౌరవించకపోయినా న్యాయస్థానాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. న్యాయస్థానం పిలిపించింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మా న్యాయస్థానాన్ని గౌరవించి న్యాయస్థానం ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుకి కట్టుబడి ఉండాలని